హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీ రసం తయారీ విధానం చూద్దామండి. ఇది టమాటో మిరియాల రసం అండి. సహజంగా వర్షాకాలంలో దగ్గు, జలుబు ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి, అలాంటివి మీరు రాకుండా లేదంటే వస్తే మంచి రిలీఫ్గా ఉండడానికి ఈ విధంగా రసం తయారు చేసుకు తింటే చాలా టేస్టీగా మరియు హెల్దీగా ఉంటుందన్నమాట. ఈ టమాటో మిరియాల రసం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులో బాగా పండిన 3 టమాటోల్ని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో చిన్న సైజు నిమ్మకాయ ఎంత, చింతపండుని యాడ్ చేసుకోండి. తరువాత 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని టమాటో ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి మూత పెట్టి టమాటో మెత్తగా కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో టమాటో బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ టమాటోని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, 2 ఎండుమిర్చి, 5-6 రెబ్బల వెల్లుల్లి రేఖలు యాడ్ చేసుకుని బాగా వేయించండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోండి. వీటిని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అవసరం అయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మెత్తని పేస్ట్లా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దలసరిగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఎండుమిర్చిని మజ్జిగ తుంచి యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకుని, 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసినవి, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు ఆనియన్ 1 యాడ్ చేసుకోండి. ఆనియన్ బాగా వేగేంత వరకు ఈ మిశ్రమాన్ని ఈ విధంగా వేయించండి. అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోండి. పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ మిరియాల పౌడర్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే డైరెక్ట్ ఇలా పౌడర్ని యాడ్ చేసుకోండి, లేదంటే 15 నుంచి 20 వరకు మిరియాల్ని కోర్స్గా బ్లెండ్ చేసుకుని యాడ్ చేసుకోండి. తరువాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలిపి 4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ రసాన్ని బాగా మరిగించాలి. రసం మరిగేటప్పుడు పొంగొస్తూ ఉంటుందండి, అలాంటప్పుడు ఇలా కలుపుకుంటూ మరిగించాలి. 15 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇందులో సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంతే అండి, చాలా రుచిగా హెల్దీగా ఉండే టమాటో మిరియాల రసం రెడీ అయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టం అనిపిస్తే ఇందులో చారు మరిగేటప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి. రుచి అయితే అదిరిపోతుందన్నమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.